అందరికీ నమస్కారం సో నా పేరు శ్రేయ నేను ఈ మూవీకి కాస్ట్యూమ్ డిజైనర్గా చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐ వుడ్ థ్యాంక్ టు అవర్ ప్రొడ్యూసర్ కమ్ హీరో కమ్ డైరెక్టర్ గారు పవన్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ అండ్ ఆల్సో మై టూ బ్యూటిఫుల్ హీరోయిన్స్ ఓ హియర్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ ఇన్ అండ్ అవుట్ ఆల్సో నాకు వీళ్ళతో వర్క్ చేసుకుంటే చేస్తుంటే ఎక్కడ స్ట్రెస్ ఫీలింగ్ అబ్బా అనే ఫీలింగ్ మాత్రం ఎక్కడ రాలేదు అండ్ ఆల్సో ఝాన్సీ గారు ఐఎమ్ సో గ్లాడ్ టు వర్క్ విత్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ యావరేజ్ స్టూడెంట్ నాని మా సినిమాకి వస్తే ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇక్కడ టచ్ అవుతుండండి ఎందుకంటే మా డైరెక్టర్ గారు అలా రాశారు స్టోరీని సో ఆగస్ట్ సెకండ్కి కి యావరేజ్ స్టూడెంట్ నాని రిలీజ్ అయిపోతుంది ప్రతి ఒక్క యావరేజ్ స్టూడెంట్ క్లాసెస్ బంక్ కొట్టి మరి మా మూవీకి రండి పక్కా చెప్తున్నా పెద్ద హిట్ ఇస్తున్నాం ఇచ్చి పడేస్తాం అంతే థ్యాంక్ యూ సో మచ్ సో సూపర్గా అనమాట మెరిట్స్ మామూలుగా ఫైవ్ పర్సెంట్ ఉంటారు నైంటీ ఫైవ్ పర్సెంట్ యావరేజే ఉంటారు కాబట్టి తన యావరేజ్ స్టూడెంట్స్నే పిలిచిందనమాట థ్యాంక్ యూ శ్రేయా థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ ఎవరికి ఇద్దాం అంటే కృష్ణవేణి గారు ఏమైందో మనసే రండి కృష్ణ గారు ఆ పాట లిరిక్స్ అందించాలిస్ట్ థ్యాంక్ యూ సో మచ్ గీత గారు వండర్ఫుల్ హోస్టింగ్ అందరికీ నమస్కారం విచ్చేసినటువంటి ఆహుతులకు అతిథులకు అద్భుతమైన వ్యాఖ్యాత్రి అలాగే నటి అయినటువంటి ఝాన్సీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు రాజీవ్ కనకాల గారు కూడా ఇక్కడ రాలేదు కానీ వారికి కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము కంగ్రాచులేషన్స్ పవన్ గారు మెరిసే మెరిసే నుంచి పవన్ గారు నాకు చాలా పరిచయం యాక్చువల్లీ ఈ జనరేషన్ వాళ్ళు అంటే కొంచెం తెలుగు భాష మీద అంతగా ఏం పట్టుండదు పాట అంటే ఏదో సిచ్యువేషన్కి తగ్గట్టు రాయమనే వాళ్ళనే చూశాను కానీ నేను అట్లా ఉంటారు కానీ ఇవాళ నేను రాసిన ఈ సినిమాలో పాటికి సంస్కృత పదాలు ఉంటాయి కొంచెం అట్లా సుమనస ముఖ అని వస్తాయి అవి పర్టికులర్గా మాకు లిరిసిస్ట్లకి డ్రైవింగ్ ఫోర్స్ వచ్చేసి ఫస్ట్ మ్యూజిక్ ఆ ట్యూన్ వినగానే సగం లిరిక్స్ వస్తాయి తర్వాత డైరెక్టర్ ఆ సిచ్యువేషన్ని మాకు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే మేము అంత బాగా రాయగలుగుతాం ఇవాళ ఆ పాట త్రీ డేస్లో వన్ మిలియన్కి రీచ్ అయిందంటే అక్కడ డేటెట్ ఓన్లీ కార్తిక్ గారికి పవన్ గారికి దక్కుతుంది థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగేన్ పవన్ గారు అంత చక్కగా అంటే హీరోయిన్ ఫస్ట్ ఒక అభిప్రాయం సరిగ్గా ఉండదు ఆ తర్వాత మెల్లిగా ఇష్టపడుతుంది ఇలా సిచ్యువేషన్ అంతా కళ్ళ కట్టినట్టు చూపించిన తర్వాత రఫ్గా ఒక ఫోర్ అవర్స్లో రాసుంటా ఆ పాట అంత స్పీడ్గా వచ్చిందంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం మెరిసే మెరిసే టైంలో కూడా నిన్నే నేను అలా సాంగ్ మంచి తెలుగు పదాలతోటే కావాలి అని అడిగి మరీ చక్కగా రాయించుకున్నారు చాలా సంతోషంగా ఉంది ఇంత మంచి తెలుగును అడిగి రాయించుకోవడం సంస్కృత పదాలు మరి అర్థం అవ్వదు కదా అంటే పర్లేదు నాకు అవన్నీ వద్దు నాకు తెలుగులో సంస్కృతంలో కావాలి అని అడగడం ఫస్ట్ వినడం సంతోషంగా అనిపించింది అండ్ సెకండ్ కార్తిక్ గారి గురించి నేను ప్రతి వేదిక మీద చెప్తాను అసలు లిరిసిస్ట్ అవుతా అన్న ఆలోచన లేని నన్ను పాటల వైపు నడిపించి నన్ను లిరిసిస్ట్గా ఇవాళ ఇక్కడ నిలబెట్టాడు అంటే అది కారణం కార్తిక్ కొడగండ్ల గారే ఆయన అన్ని సినిమాలకు దాదాపుగా నేను పాటలు రాస్తూ ఉంటాను ప్రతిసారి నేనే కాదు సుధీర్ గారు శివ గారు కొత్త రేటర్స్ ఎవరెవరైతే తెలుగు ఇండస్ట్రీలకు వస్తున్నారో వాళ్ళందరినీ దాదాపుగా కార్తిక్ ఎంకరేజ్ చేస్తారు ఎవరికీ తెలియని వ్యక్తుల్లో మీరు రాస్తారు రాయండి అని ఎంకరేజ్ చేసి వాళ్ళకి అవకాశాలు ఇస్తారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ పవన్ గారి విషయంలో ఒక గొప్ప నేనేం గమనించానంటే మెరిసే మెరిసే కూడా హీరోయిన్ చాలా బాగుంటుంది అండ్ సేమ్ ఇప్పుడు కూడా ఇద్దరు హీరోయిన్స్ బ్యూటిఫుల్గా ఉన్నారు సూపర్ సెలెక్షన్ మళ్ళీ కాకపోతే నేనేమనుకున్నానంటే పవన్ గారు డైరెక్టర్ ఓకే తనే హీరోగా చేస్తున్నారు బట్ ప్రొడ్యూసర్గా ఎంతవరకు థియేటర్లో సినిమాలు ఆడని రోజుల్లో రిస్క్ ఏమో అనుకున్నా కానీ తర్వాత అనిపించింది ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ కోసం వెతుకుతారు కానీ తనే హీరోగా చేసి ప్రొడ్యూసర్గా కూడా చేశారంటే ఏదో గట్టి నమ్మకం ఉండుంటుంది ఆయనకి ఈ సినిమా ఖచ్చితంగా ఆడుతుంది అని ఆ నమ్మకే బహుశాన్ని నేనే ప్రొడ్యూసింగ్ చేస్తాననే వైపు తీసుకెళ్ళినట్టుంది ఆ నమ్మకానికి తగ్గట్టుగానే ఇవాళ గొప్ప గొప్ప అచీవ్మెంట్ సాధించిన వాళ్ళంతా ఒకప్పుడు యావరేజ్ స్టూడెంట్సే అటువంటి యావరేజ్ స్టూడెంట్ అంత గొప్ప విజయాలు ఏం సాధించాడు అనేది ట్రైలర్ టీజర్లో మనకు కనిపిస్తున్న హార్ సీన్స్కి అతీతంగా అద్భుతమైన ఇన్స్పైరింగ్ స్టోరీ ఒకటి ఉంది ఈ యావరేజ్ స్టూడెంట్ నానీలో కనుక ఈ ఇష్టపడే యావరేజ్ స్టూడెంట్స్ యూత్ అంతటితో పాటు ఒక మంచి ఇన్స్పైరింగ్ లైఫ్ స్టోరీ చూడాలనుకునే వాళ్ళు సక్సెస్ ఎలా అవుతారో ఒక యావరేజ్ స్టూడెంట్ని ఎలా అయితే అండర్స్మెంట్ చేయొద్దు అనే విషయాన్ని తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఫ్యామిలీతో వెళ్ళొచ్చండి టీజర్ ట్రైలర్ చూసి ఏదో స్టూడెంట్సే వెళ్ళే సినిమా కాదు చాలా చక్కటి కథ ఉంది చాలా ఎమోషనల్గా బయటకు వస్తాం మనం టీజర్లో ట్రైలర్లో ఝాన్సీ గారు రాజీవ్ గారి ఎక్స్ప్రెషన్స్ డైలాగులు చూస్తేనే అర్థమవుతుంది అద్భుతమైన సినిమా ఇది ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి ఇలాంటి ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ మన తెలుగు ఇండస్ట్రీలో ఇంకా రావాలి తెలుగు సినిమా ఇంకా గొప్ప స్థాయిలో ఉండాలి దయచేసి ఆగస్ట్ సెకండ్న అందరూ థియేటర్స్కి వెళ్ళే చూడండి ఇది మా టీం అందరి నుంచి ప్రత్యేకంగా కోరుకుంటున్నాము అండ్ టీంలో ఉన్న వాళ్ళకి మ్యూజిక్ డైరెక్టర్స్కి తోటి రచయితలకి సింగర్స్కి యాక్టర్స్కి అందరికీ ఆల్ ద బెస్ట్ తెలియజేసుకుంటూ మంచిగానే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు రాసిన పాటలాగే మీ స్పీచ్ కూడా అందంగా ఉంది అనర్గంగా వచ్చింది సో థ్యాంక్ యూ సో మచ్ రండి హాయ్ గుడ్ ఈవినింగ్ ఎవరీవన్ అందరూ బాగున్నారా మైక్ కొంచెం దగ్గర పెట్టాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ చెప్పినట్టుగానే నేను బ్రహ్మమూడి సీరియల్లో ఒక ప్రకాశం బాబాయ్ మతిమరుపు బాబాయ్గా ఒక సీరియల్ ఆర్టిస్ట్ని నాకు ఫస్ట్ టైం నాకు మా డైరెక్ట్ గారు పవన్ కుమార్ గారు నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చారు

మా కోఆర్టిస్ట్ నాకు ఫస్ట్ మాకు ఇన్స్పిరేషన్ అయినటువంటి అమ్మ గారు నేను ఆమె చిన్నప్పటి నుంచి నేను కాలేజ్ డేస్ నుంచి నాకు ఆమె అంటే నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఆమె మంచి మంచి పీక్లో ఒక యాంకర్గా ఉండేవారు ఆమెను అక్కడి నుంచి నాకు ఇన్స్పిరేషన్ సో నేను నాకు చాలా ఇన్స్పిరేషన్ ఆమెతో ఫస్ట్ టైం నేను స్టేజ్ పంచుకుంటున్నాను నేను దీనికి ఇప్పుడు లైఫ్ లాంగ్ నేను ఈ మెమరీని గుర్తుపెట్టుకుంటాను నేను అండ్ మా డిఓపి సార్ కార్తీక్ సార్ అండ్ మాకు ఎక్సలెంట్ కాంటినెంటల్ స్టార్స్ హీరోయిన్స్ ఇద్దరు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు వీళ్ళని మా పవన్ సార్ని అలాగే మా కోఆర్టిస్ట్ అందరినీ అలాగే మూవీని బాగా ఎంకరేజ్ చేసి యావరేజ్ స్టూడెంట్ ఆగస్ట్ సెకండ్ రిలీజ్ అవుతుంది సో ప్రతి ఒక్కరు ఫ్యామిలీ ఫ్యామిలీతో అండ్ ఫ్రెండ్స్తో ప్రతి ఒక్కరు మౌత్ తాక్ ద్వారా ఈ మూవీని పబ్లిసిటీ చేసి మమ్మల్ని అందరిని ఆదరిస్తారని కోరుకుంటున్నాను అండ్ విష్ యు గుడ్ లాక్ టు ఎంటర్ టీమ్ ఆగస్ట్ సెకండ్ యావరేజ్ నాని మనం అందరు థియేటర్లో చూస్తున్నాం ఓకేనా మీరు అందరూ ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను అండ్ విష్ యు గుడ్ లాక్ టు ఎంటర్ టీమ్ థ్యాంక్ యూ సో మచ్ అండి కాదు ఏదో అన్నారు మీరు మధ్యలో నా చిన్నప్పటి నుంచి జనసంఘ మర్చిపోలేని ఎప్పటికీ అన్నారు కదా మిమ్మల్ని కూడా ఎవరు ఎప్పుడు మర్చిపోలేరు బయటకి రానీ సంఘం చూస్తా అన్నట్టు చూశారు ఒక లుక్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సి కమ్ రండి ఆ స్పీచ్ తర్వాత మీరు స్పీచ్లెస్ అయ్యారా నాతో అంత మాట్లాడుతూ అంట ఇక్కడేం మాట్లాడు ఓకే కూల్ టు థ్యాంక్ యూ వరకు అర్థమైంది దాని తర్వాత మలయాళంలో అనిపించింది ఏదో తెలుగులో అనిపించలేదే నాకు ఓకే నేను నడిచి వచ్చిన సేపు అనిపించలేదు ఇప్పుడు మనం ఒక ఈయన మాత్రం డెఫినెట్గా ఎక్కువ మాట్లాడతారండి కొంచెం ఎక్కువ మాట్లాడిద్దాం మనం సో ఆయనే సజీష్ రాజేంద్రన్ యా ఇన్ని కెమెరాలు ఉన్నాయి కాబట్టి Uh, that's that's a very difficult task. Honestly, I've been thinking about this whole day. Um, yeah, it's very difficult to talk now. I don't know what to talk. Um, so I was just thinking about the. Um, I'm Sajish. I shot this film. Um, guests in the stage and the press. Um, I was thinking about the journey. How did this all start? Um, I think I met Pavan like four or five months before the film started. Um, Thanks for Vasugaru. Vasugaru took me to him. So I've worked with Vasugaru before. Um, so I met him, and I think, I don't know, it was the first meeting, and I think we got connected. But after, I think, two, three months, he didn't reply back. I thought he didn't li like my work, so I just left it and I carried on with my other works. And one fine day, then he calls me back, and then I don't think he narrated the script to me. I think he gave me the script and asked me to read it. And I went back home and I read the script, and I felt um, there is a very 2000 kind of sensibility to the film, uh, you know. I was uh, connecting that to Minnale or uh, Vinaythan Divaruvaiya kind of film. So I made a lookbook and went and showed it to him and tell, told him that this is the kind of look I want. This is the look I'm thinking of. And I think that's where he connected with me because he was also having the same kind of uh, uh, you know sensibilities. That's the kind of film he wanted to do. Um, after that, he didn't tell me anything. This is what I want. I think he also knew that we were on the same page. The only thing he told me was um, he wanted his heroines to look gorgeous, and I think that has happened. I mean, you know, <laughs> so um, that happened. And uh, you know, uh, um, I like his writing. There is a very interesting quirkness to his uh, writing. It's very naughty, playfulness, or you know, playful naughtiness, whatever you call it. Um, so that. I enjoyed shooting this film actually. Um, um, you know, uh, every moment, a lot of moments, especially a lot of moments between uh, Nani and uh, Papu, uh, played by uh, Nanaji. So uh, there were a lot of moments that I enjoyed. So hopefully, the audience will also enjoy them. And uh, talking about Pavan, I think I've talked a lot last time also. There's a lot of things. I mean, I never felt that I'm working with a director felt like he's a college mate. I've been, you know, we never felt like we were shooting a film. You know, we we're just, uh, you know, college mates just joined together and we we're making, you know, we we're doing a lot of fun. So so there was no pressure at all because Pawan makes sure everybody is very comfortable on the set. So that's something that is very uh, interesting with him. And uh, talking about the actors, I think I should start with Nanaji. I mean, you know, I've, I've enjoyed his timing. I've enjoyed his uh, the way he was taking it. I think you have a bright future, Nanaji. I think I've told you this. And yeah, talking about the gorgeous two ladies, I mean, it's a it's a feast when you have gorgeous ladies in front of the camera and you know, the, it gives a lot of energy there. So that has happened. And uh, yeah, Jansimam Ma ma'am and uh, Rajiv sir. So Jansi ma'am, I think uh, the other day, Pawan was also mentioning, uh, we were shooting with, uh, you know, Pawan and other stars and one day jansi ma'am walks in and the first shot and I was like, I was spellbound seeing the performance. I was, I, I told Pawan also, no wonder they are artists. That's why they are artists. They call artists. So blessed to work with you, ma'am. And even Rajiv, sir. I've worked with Rajiv sir before on some commercials. But um, here today also, I was watching some uh, print, uh, test print, and some performances. You know, spellbound. No wonder they are artists. And uh, yeah, all the technicians uh, who worked, uh, Karthik. I have told you about Karthik last time also, uh, his music. And uh, the first time when Sara Sara song released, I remember I, I was shooting somewhere outside and. Um, i just shared it in whatsapp in my status and i just forgot i didn't even listen to it honestly and then evening i come back to my room and my sister calls me and she doesn't call me just like that and she calls me and I'm like um, I you, the song is very nice i think you're doing a good film and i was really uh, you know that's when i kind of uh, you know looked into the song and it actually it's adding a lot of songs adds a lot of music adds a lot of color to the visuals so that has happened to this film so um, even the editor, Uddhav sir, uh, you look so different, sir. I was I couldn't even recognize from the pictures. Yeah, um, and also I should thank all my team. Uh, yeah, Shreya, sorry, I forgot to mention. And uh, my team, uh, Vivek, Vivek has been with me for quite a long time, and he has shot some portions when I was not there. And then um, Margal is here. Margal has shot. Anand is here. Anand also has shot some uh, portions. Then the Shrikant, Pranav, and Praveen, all and all my team, all my unit, gaffers, focus pullers, all. Thank you all. ఆ ఫిల్మ్ ఇస్ రిలీజింగ్ ఆన్ 2nd ఆగస్ట్ ప్లీజ్ వాచ్ ఇట్ ఆన్ థియేటర్స్ హోప్ఫుల్లీ ఇట్ విల్ మేక్ అ బస్ థాంక్యూ పర్ఫెక్ట్ స్పీచెస్ లు నా ఇన్నేళ్ళ కెరీర్ లో ఎప్పుడూ డీఓపి ఇంత మాట్లాడడం నేను వినలేదు రియల్ ఇంత బాగా ఇంత మంచిగా సో పర్ఫెక్ట్ ఓకే ఐ ఎఫర్ట్స్ కనిపిస్తున్నాయి సర్ నౌ ఎడిట్ మీరు రాలే సాంగ్ ఉంది కదండి ఐటమ్ సాంగ్ తను యాక్చువల్లీ రవి బర్సూర్ రెండు వాళ్ళ టీమ్ తను వర్క్ చేస్తారు విఖ్యాత్ అని కేజీఎఫ్ కి చేశారు తన సలార్ కి చేశారు అబ్బాయి విఖ్యాత్ అండ్ వరుణ్ వరుణ్ ఆల్సో చాలా ఫిల్మ్స్ చేశారు మన టీమ్ తన మ్యూజిక్ టీమ్ అందరూ కూడా అండ్ ఇంకా అనదీప్ రాలేదు రాము రాలేదు అండ్ అందరూ కూడా యాక్చువల్లీ అంటే వీళ్ళందరూ మీరు కూడా అంత మంచి హెయిర్ స్టైల్ హెయిర్ కలర్ ఉంది ఒక నిమిషం అన్న కనిపించవచ్చు తెలుగు రాదు అబ్బాయికి సో మనం ఏది మాట్లాడి నడుస్తుంది సో థ్యాంక్ సో మచ్ మై మ్యూజిక్ టీమ్ అండ్ లిరిసిస్ కృష్ణవేణి గారు సుధీర్ గారు అండ్ శివ అండ్ భువన్ అండ్ సింగర్స్ అందరూ కూడా లక్ష్మీ శ్రావణి అండ్ అనుదీప్ అండ్ శక్తిశ్రీ గోపాలన్ పద్మ పద్మలత అండ్ అఖిల్ చంద్ర కోఆర్డినేట్ చేశారు ఇన్నో చెన్నై అండ్ బాంబే సింగర్స్ ని అండ్ నా స్టూడియో టీమ్కి కి మ్యూజిక్ టీమ్ కి సినిమా టీం అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను అంతే ఇంకా మీరు అంటే త్రీ డేస్లో ఆల్మోస్ట్ ఒక పాట మిలియన్ రీచ్ అయింది పాట హాఫ్ మిలియన్ రీచ్ అయింది సో ఇట్లానే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి మీకు మంచి పాటలు ఇస్తాము థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ లిచువల్లీ అనర్గళంగా అంటే మీరు లాగా అన్నారు కానీ ల్యాగ్ అయితే ఎక్కడ లేదు మీ స్పీచ్లో పర్ఫెక్ట్ అబ్బా ఈ ఒక్క మాటతో నేను వేరే వాళ్ళకి మైకి చేద్దాం అనుకుంటున్నా ఇప్పుడు బ్యూటిఫుల్ స్నేహ విల్ స్పీక్ స్నేహ స్నేహి ఎవరు ఇక్కడ కండిషన్స్ అప్లై అంటున్నారు అందరికీ నమస్కారం ఎవ్రీవన్ సో ట్రైలర్ మికు నచ్చందాని అస్సస్థందాను తెలుగు నేర్పించింది మీరే కదా ఇస్ ఇట్ రైట్ నో యా పర్ఫెక్ట్ స్నేహ సో థ్యాంక్ యూ సో మచ్ దట్ యూ ఆల్ గైజ్ ఆర్ హియర్ We are so grateful. And uh, I am so blessed, blessed to be here tonight. And I would like to thank my entire team, my uh, super talented director, producer, writer, my co-actor, uh, Pawan Garu, and uh, beautiful Sahiba Garu, and my co-star, uh, uh, all the, sorry, <laughs> entire team, the uh, experienced actors. Uh, I would like to thank our DOP, Sajesh Garu, our uh, music director, Kartik Garu, and our uh, choreographer, Raj Garu, and the entire team. And also, I would like to thank my family my whole family, my mom, dad, and uh, my Didi, Jiju, Ashmeet, Himanshu. Thank you so much, guys, for supporting me. And I hope, guys, you all like the movie, uh, our movie, Average Student Nani, releasing on 2nd of August. Please go watch, go with your family, with your friends. एंड हमें बहुत सारा प्यार दीजिए प्लीज बाय बाय थैंक यू थैंक यू स्नेहा थैंक यू सो मच एंड विश यू गुड लक नाउ साहिबा विल स्पीक कम साहिबा अंदरी की नमस्कार अंदरी की नमस्कार अंदरू बागुनारा सो हाउ डिड यू ऑल लाइक द ट्रेलर Superb, yeah! I'm really happy to see that. I'm really excited for that, and uh, <laughs> I'm overwhelmed right now again. <laughs> uh, this today, like this is really, this film is really special for me. It's my first Dollywood film, and thank you all for joining us here and making it even more special. Uh, <laughs> This is like a dream come true for me. And all the credit goes to our multi talented director, producer, writer, co actor, Pavan Garu, for having this faith in me and introducing me to this world of cinema. <laughs> Forever grateful for this. And our DOP, sir, Saji, sir, for making us look so beautiful for putting everything together. Karthik sir, for such a great, beautiful music in the film. And to our entire cast and crew for uh, being there and being so supportive. Please guys, show us some love. Our film is releasing on 2nd August. Average student Nani. Cinema theater lo chudhandi. Enjoy Chestara. సో మచ్ సాహిబా బ్యూటిఫుల్ చాలా క్యూట్గా అనిపించింది స్పీచ్ అండ్ విషయూ గుడ్ లక్ నవ్ మోస్ట్ టాలెంటెడ్ యాక్టో జాన్స్ అక్కడికి చేస్తున్నాను హలో అండి అందరికి నమస్కారం చాలా రోజులైంది నేను అసలు ఒక స్టేజ్ మీదకి ఎక్కి మైక్ పట్టుకుని మాట్లాడడం అది కూడా ఒక సినిమా ప్రమోషన్కి మాట్లాడడం చాలా రోజులైంది ఆగస్టు మొదలైతే యావరేజ్ స్టూడెంట్ నాని రెండో తారీఖు తోటి రిలీజ్ స్టార్ట్ అవుతుంది ఐఎమ్ విషింగ్ ది ఎంటైర్ టీమ్ వెరీ 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 ఎంత కష్టపడి సినిమాలు చేస్తామో మనకు అందరికీ తెలుసు కాబట్టి ఆ సినిమా అంత బాగా బ్లెస్ చేయాలని కోరుకుంటూ ఐ విష్ యావరేజ్ స్టూడెంట్ నాని చాలా చక్కటి సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నాను ఆగస్ట్ రెండు నానితో మొదలు పెడితే ఆ తర్వాత డబల్ ఎస్ మార్ట్ మిస్టర్ బచ్చన్ ఇలా పెద్ద పెద్ద సినిమాలు పెద్ద పెద్ద సినిమాల్లో పెద్ద రోల్స్ అన్ని రకాల రోల్స్ ఉన్నా కూడా నేను ఐ చోజ్ టు హియర్ టుడే ఫర్ వన్ పర్సన్ పవన్ టుడే ఐ థాట్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు టాక్ అబౌట్ దిస్ ప్రొడక్షన్ ఈ పాత్ర ఒక సాధారణమైన యావరేజ్ స్టూడెంట్ నాని ఎంత యావరేజో చదువులో ఇలాగే బిహేవ్ చేయచ్చు రొమాంటిక్ రిలేషన్షిప్స్లో ఇలాగే బిహేవ్ చేయొచ్చు అల్లరి తగాదాల్లో చిలిపిగా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు అలాగే బిహేవ్ చేయొచ్చు కానీ ఆ యావరేజ్ స్టూడెంట్ నాని తల్లులు కూడా ఇలాగే ఉంటారు ఆ ప్రతి తల్లికి కూడా తన నానిది తప్పు లేదు అనే నమ్మకం ఉంటుంది ఆ నమ్మకమే ఏ నడిపిస్తుంది ఆ తల్లి యొక్క నమ్మకం ఆ తల్లి యొక్క ప్రేమ ఒక్క ఫోన్ కాల్లో పవన్ హ్యాడ్ ఎక్స్ప్లెయిన్ సో బ్యూటిఫుల్లీ లైక్ వై హీ వాంటెడ్ మీ యాజ్ అన్ యాక్టర్ దేర్ నేను ఎంతసేపటికి ఈ మధ్యకాలంలో గీతకి స్టేజ్ ఇచ్చేసి తెర మీద ఉన్నాను కాబట్టి పాత్రకు నేనేం తీసుకురాగలను అని ఆలోచిస్తాను ఆ పాత్రకు నేనేం తీసుకురాగలను నాని తల్లిగా నేనేం తీసుకురాగలను అని ఆలోచిస్తే ఐ హ్యావ్ టు బిలీవ్ ఇన్ నాని ఎగ్జాక్ట్లీ ఒక పాత్ర తల్లి ఎలా బిహేవ్ చేసిందో నేను ఈరోజు ఒక కోయాక్టర్గా అస్సలు కాన్ఫిడెంట్గా కనిపించిన ఈ పవన్ని ఎలా బిలీవ్ చేయాలో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను నేను ఫోన్లో ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడాడో ఈ పిల్లోడు సెట్లోకి వచ్చిన తర్వాత హీ డిడ్ నాట్ లుక్ కాన్ఫిడెంట్ యాట్ ఆల్ హీ వాజ్ లుకింగ్ యావరేజ్ సో ఇంకెవరున్నారయ్యా అని చూస్తే మిత్ సాజేష్ ఆన్ ది సెట్ ఐ సెడ్ ఓకే ఇక్కడ బలం ఉంది హీ ఫౌండ్ ది రైట్ టీమ్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాడో తనే డైరెక్ట్ చేస్తూ తనే ప్రొడ్యూస్ చేస్తూ యాక్షన్ చెప్పుకుని ఒక లీడ్ రోల్లో అది కూడా కన్ఫ్యూజ్డ్ నాని క్యారెక్టర్లో హౌ ఈజ్ ఈ గోయింగ్ టు మేనేజ్ అని నాకు కొంచెం ఒక ఫస్ట్ ఫ్యూ డేస్ వేవరింగ్ ఫస్ట్ డేనే వేవరింగ్ అనిపించింది దెన్ ఐ వండర్స్టూడ్ దిస్ బాయ్ హ్యాస్ కన్విక్షన్ బిలీఫ్ ఉంది తన రైటింగ్ మీద తను చెప్పాలి అనుకుంటున్నటువంటి ఒక పాయింట్ మీద చాలా గట్టి పట్టు ఉంది మీకు కనిపించవచ్చు ఈ హాట్ సీన్స్లో చాలా రొమాంటిక్ సీన్స్లో కొంచెం ఎక్స్ప్లిసిట్గా చూపించబడినటువంటి సన్నివేశాలు ఉన్నాయి దీనికి ఏంటి ఝాన్సీ వచ్చి ఇంతనుంచుని ప్రమోట్ చేస్తుంది అనిపించవచ్చు నో మీరు సినిమా చూడండి ఈ సినిమా చూసిన తర్వాత మీ మనసులో యావరేజ్ స్టూడెంట్ నాని మీద ఉన్నటువంటి ఫస్ట్ ఏర్పడిన అభిప్రాయం మారిపోతుంది దట్స్ వాట్ ఎవ్రీబడి హ్యాస్ దట్ కైండ్ ఆఫ్ ఒపీనియన్ ఆన్ పవన్ విచ్ విల్ అల్టిమేట్లీ చేంజ్ అండ్ ఐ విష్ ఇట్ టర్న్స్ అవుట్ ఇన్ అ టికెట్ అండ్ దెన్ ఇట్ టర్న్స్ అవుట్ ఇన్ టు అ వ్యూ అండ్ ఐ విష్ ది ఎంటైర్ టీమ్ కార్తిక్ వండర్ఫుల్ మ్యూజిక్ యర్ బ్యూటిఫుల్ సాంగ్స్ అండ్ దీస్ అప్సల్యూట్లీ గాజెస్ లేడీస్ యూ డన్ డాన్ ఆబులెస్ జాబ్ అంటే ఇంత అందమైన అమ్మాయిలు కనిపించినప్పుడు మా నాని పక్క పక్కకి తప్పుకుంటూ ఉండాలి చాలా మొహమాట పడుతూ ఉండాలి లెక్క ప్రకారం బట్ ఈజ్ డన్ అ గ్రేట్ జాబ్ డాన్స్ కానివ్వండి యాక్టింగ్ కానివ్వండి ఈజ్ డన్ అ వెరీ గుడ్ జాబ్ అంటే ఫస్ట్ టైం యాక్టర్గా కూడా తను ఒక ఫస్ట్ టైం లీడ్ రోల్ చేస్తూ చాలా బరువు బాధ్యతలు మొయ్యాలి కదా చా ఒక హీరో పాత్ర మొయ్యాలంటే చాలా బరువు బాధ్యతలు మొయ్యాలి అవన్నీ కూడా చాలా తేలిగ్గా చేస్తాడు బికాస్ ఈ వాంటెడ్ టు బీ అన్ యావరేజ్ పర్సన్ హీ డజన్ వోడ్ లుక్ లైక్ వన్ 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 పెద్ద స్టార్లకు కనిపించాలని తపన పడలేదు అండ్ దట్స్ వాట్ అట్రాక్టెడ్ మీ అండ్ ఐ సెడ్ నాని అనే ఈ సినిమా నాని అనే ఈ తపన ఒక ఒక పట్టుదల అందరి వరకు తీసుకురావాలని ఈరోజు నేను ఐ థాట్ ఐ విల్ కమ్ స్టాండ్ హియర్ అండ్ టాక్ అబౌట్ పవన్ పవన్ ఆల్ ద బెస్ట్ యూ నాన్ అండ్ మే గాడ్ బ్లెస్ యూ మోర్ ఓ సినిమా డైరెక్ట్ చేయడం ఎంత కష్టమో మనకు తెలుసు ఓ సినిమాలో యాక్ట్ చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు ఆ సినిమాని నిర్మించి బాధ్యతలు అన్నీ చేసి పివీఆర్ ఐనాక్స్ రిలీజ్ ద్వారా మనందరి ముందుకు తీసుకురావడం అది నెక్స్ట్ లెవెల్ అండ్ ఇట్స్ అన్ అచీవ్మెంట్ ఇన్ ఇట్స్ ఓన్ సెల్ఫ్ బిలీవ్ ఇన్ ద కాంటెంట్ బిలీవ్ ఇన్ ద కాంటెంట్ జస్ట్ డోంట్ గో బై ఇట్ ఆల్ ది మీడియా ఫ్రెండ్స్ హియర్ ఐ నో దాట్ విఆర్ హ్యూర్ మనం నేను స్టేజ్ మీద నుంచి యాంకరింగ్ చేసిన రోజుల్లో ఏ సినిమా అయినా సరే చెప్పాలి కాబట్టి చెప్పేసేదాన్ని బట్ టుడే ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ మై హార్ట్ ఐ వాంట్ యావరేజ్ స్టూడెంట్ నాని మీరు యావరేజ్గా చూసినా పర్వాలేదు హృదయంతో చూసేసేయండి బ్యూటిఫుల్ అక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అంటాం కదా నేను ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ కం హీరో ఇలా మాట్లాడుతున్నాం కాకపోతే మనం ఫిఫ్త్ నుంచి టెన్త్ వరకు అన్ని చదువుతాం చదువుతామన్నమాట యావరేజ్ స్టూడెంట్స్ కొన్ని సబ్జెక్టులో మాత్రం కొన్ని కొన్ని మార్క్స్ తెచ్చుకొని కొన్ని ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ మార్క్స్ తెచ్చుకుంటూ ఉంటారు కానీ కొంతమంది అన్ని సబ్జెక్ట్స్ లో మార్క్స్ తెచ్చుకుంటారు సో డెఫినెట్ గా తన ప్రొడ్యూసర్గా అండ్ డైరెక్టర్గా యాక్టర్ గా సూపర్ గా తన బాధ్యతలు నిర్వర్తించి ఈ చిత్రాన్ని మనం ముందుకు తీసుకొస్తున్నాం అనమాట అఫ్ కోర్స్ పవన్ అంటే గాలి సక్సెస్ గాలి ఆగస్ట్ రెండో తారీఖున మీ వైపు వీయాలి అని అంటే వీచాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో పవన్ కుమార్ని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము అమ్మాయిలు పొడుగ్గా బాగున్నారు కదా యా అది యాదృచ్ఛికంగా అయినది కాదు తీసుకునేప్పుడే స్పెసిఫిక్గా క్రైటీరియా ఉంది యాక్చువల్గా యా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఝాన్సమ్ థ్యాంక్స్ అవట్ మమ్ మీరు చాలా దూరం వచ్చారు వాస్ రియలీ నైస్ మీరు వచ్చి ఎంతసేపు నుంచి నాలుగు మాటలు రియలీ ఎస్పెషల్లీ మాలాంటి స్మాల్ అండ్ క్యూట్ మూవీస్కి ఇట్స్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ అండ్ సో ఈ సినిమా ఫస్ట్ స్క్రీన్ ప్లే ఇంచుమించు ఫిఫ్త్ వర్షన్ వచ్చిన తర్వాత నేను మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఒక ట్వంటీ మినిట్స్ నరీక్షన్ ఇచ్చిన తర్వాత అరే బావా ఈ సినిమా నేనే రైట్ చేశాను డైరెక్ట్ కూడా చేస్తున్నాను ప్రొడ్యూసర్ కూడా నేనే మంచి రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి లీడ్ యాక్టర్ కూడా నేనే చేద్దాం ఉంటున్నాను అంటే మన వాళ్ళు రే హెల్ప్ డోర్ ఏ సినిమా వెనక్కి చూడక సో ఐ కెన్ అండర్స్టాండ్ మన క్లోజ్ ఫ్రెండ్స్ ఇలా అన్నారంటే మీరు కూడా చాలా మానొచ్చు ఇడే రైటింగ్ ఇడే డైరెక్టింగ్ ఈడే ప్రొడ్యూసింగ్ ఇడే యాక్టింగ్ అని బట్స్ నేను అలా అనుకోలేదండి క్యాస్టింగ్ ఇలాగా సో సబ్జెక్ట్ ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ వర్క్ చేసింది ఆ స్క్రీన్ ప్లే నాచురల్గా నేను క్యారెక్టర్స్ కొంచెం స్పెసిఫిక్గా నేను కొంతమంది అనుకున్నాను ఎస్పెషల్లీ మదర్ అంటే ఝాన్సీ గారు ఫాదర్ అంటే రాజీవ్ కానికల్ గారు ఐఎమ్ రియల్ థ్యాంక్ఫుల్ దట్ వాళ్ళు నాకు వచ్చారు సో అలాగే క్యాస్టింగ్ కూడా ఎవ్రీవన్ యాప్ ఉన్న వాళ్ళే పెట్టాను ఇట్స్ నాట్ లైక్ ఈ వీల కోసం రాసుకున్న ఇదేం కాదు నేను ఒక జనరల్గా స్క్రిప్ట్ స్క్రీన్ ప్లే రాసుకున్న తర్వాత క్యాస్టింగ్ చేస్తాను సో కమింగ్ టు దిస్ మూవ్ అయి మనం జనరల్గా కాలేజీలో చూస్తుంటాం కొంతమంది స్టూడెంట్స్ చాలా సాదాసిదగా ఉంటారు వాళ్ళకి పెద్ద కోరికలు ఉండవు పెద్ద టాలెంట్స్ కూడా ఉండవు చదువులు ఉండవు స్పోర్ట్స్ ఉండవు అమ్మాయిలు కూడా పట్టించుకోరు కానీ ఒక ఉవలాటం అందరితో మాడాలి రికగ్నిషన్ కావాలి అలా చెప్పి అటెన్షన్ డిఫిసిట్ కాదు కాలేజీలో నుంచి ఉండే కొంచెం ఇది ఉంటుంది క్యూరియాసిటీ బట్ సీ వీడికి అందరినీ డామినేట్ చేసి ఏదో ఆల్ఫామేల్ టైప్ క్యారెక్టర్ కాదు ఇలాంటి క్యారెక్టర్ మనం చాలా చూస్తుంటాం కాలేజ్లో ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది ఒక జెన్యున్ క్యారెక్టర్ ఉంటుంది దాట్ ఈస్ నాని దాట్ ఈస్ మన యావరేజ్ స్టూడెంట్ నాని ఇక్కడ దట్ వాస్ వాట్ ఐ వాస్ ట్రై టు షో ఇన్ ద హోల్ మూవీ ఆ క్యారెక్టరేషన్ కూడా అండ్ ఆ సినిమాలో కూడా చూడండి మనకు ఫీలింగ్ సొసైటీలో స్టూడెంట్స్కి ఏముంది లైఫ్లో ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఆ ఫేస్ అంతా ఇట్స్ జస్ట్ చదువుకోవడం మామూలుగానే అంతా కాలేజ్ అంతా ఫన్నీ కదా చిల్ కదని బట్ యాక్చువల్లీ నేను చెప్పాలంటే ఆ ఫేస్ చాలా ఛాలెంజింగ్ అండి చాలా టర్బులెన్స్ ఉంటుంది ఆ టర్బులెన్స్ జస్ట్ వాళ్ళకే కాదు ఈవెన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా టర్బులెన్స్ అంటే చూడండి అమ్మా నాన్న వాళ్ళ పిల్లలు ఎస్పెషల్లీ కాలేజ్ పాస్ అవుతున్నప్పుడు ఒక సార్ట్ ఆఫ్ ఫ్రిక్షన్ వస్తూ ఉంటుంది అది వెరీ న్యాచురల్ ఇన్విటబుల్ అది చాలా డిస్టర్బ్డ్గా ఉంటారు దాట్ తేనే ఫ్యామిలీ కూడా చాలా అందంగా ఉంటుంది సో నేను ఆ పాయింట్స్ కూడా సినిమాలో చూపించాను దీంట్లో మా మదర్ రోల్ ఝాన్సీ గారు చేసింది కానీ రాజీవ్ కన్కాల్ గారు చేసిన ఫాదర్ రోల్ చాలా న్యాచురల్గా ఉంటాయి వాళ్ళిద్దరి మధ్యన ఎస్పెషలీ వెరీ ఫస్ట్ బిగినింగ్ టెన్ మినిట్స్లోనే కొన్ని సీన్స్ వస్తాయి ఇంటెన్స్ సీన్స్ ఉంటాయి దాంట్లో ఫాదర్ సన్ వాళ్ళ అన్ని డైలాగ్స్ అంటే నిజంగా మనం చాలా వరకు నాన్నగారితో అంతలా కమ్యూనికేట్ చేయం మాటం మాట్లాడడం సో ఐ ట్రై టు షో దట్ నిజంగా అలా అన్నప్పుడు అఫ్ కోర్స్ మై డియర్ ఫాదర్స్ ఆఫ్ సొసైటీ మీరు ఫీల్ అయిపోకండి వాడికి పే ఆఫ్ ఉంటుంది తర్వాత సినిమాలో ఓకే ఎస్ టోకెన్ ఫర్ ది గర్ల్స్ నేను స్క్రీన్ ప్లే రాస్తున్న తర్వాత ఇంకా వన్ మంత్లో ప్రీపరేషన్ వెళ్ళిపోతున్నప్పుడు మొత్తం ఒకసారి మళ్ళీ చదువుకున్నాను సినిమా టైటిల్ అప్పుడే లాక్ చేశాను ఆవరేజ్ స్టూడెంట్ నాని అని సో బాగా ఐ ఫీల్ గుడ్ మామూ నేనే నాని ఇది నాని ఇది హీరోయిన్స్ మొత్తం డామినేట్ చేసి పాడద్దాం ఇంకా ఐ వాస్ వెరీ కుష్ సో షూటింగ్ అయిపోయింది కింద మీద తొలిసి ఇది చేస్తాం ఇంకా రషెస్ చూసుకుంటూ రఫ్ కట్ చూసుంటాం కదా ఎయిట్ స్వీట్లో చూసి ఐ వాజ్ జస్ట్ షాక్డ్ వాట్ జస్ షాపన్ బ్రో అమ్మాయిలు నాని అమ్మాయిలు నాని అంటే ఈ స్నేహ గారు సాయిబా గారు కనీసం ఈ నానిగాడే రైటరు ఈడే ప్రొడ్యూసరు ఈడే డైరెక్టర్ ఈడే లీడ్ యాక్టర్ కానీ ఎక్కడా జాలి పడలేదు తొక్కి పాడేశారు అసలా కనీసం ఓకే గ్లామర్ వదిలేండి అక్కడ మన వీక్ కనీసం యాక్టింగ్ కానీ డ్యాన్స్ కానీ అరే ఎమోషనల్ సీన్స్ వీళ్ళ భాష కూడా రాదు భాష కూడా నేర్చేసుకుని మెమరైజ్ చేసేసుకుని సెట్లు ఓ కంప్లీట్ చేసి మొత్తం డామినేట్ చేసి పాడేశారండి అఫ్కోర్స్ జస్ట్ హిటింగ్ అండి యాజ్ అ డైరెక్టర్ నేను చాలా హ్యాపీ వాళ్ళ ఆ రోల్ని అంతలా డైజ్ చేసుకుని అంతలా పర్ఫామ్ చేశారని ఈవెన్ సీన్స్ కూడా అన్నీ మెమరైజ్ చేసుకున్నారు కాకపోతే మీనో యాజ్ అన్ యాక్టర్ కొంచెం ఆ ఇన్సెక్యూరిటీ ఉంటుంది ఈయన మా మన ఫ్రెండ్లో కనపట్లేదు అందరు ఇలా కనబడుతున్నారు ఆ జస్ట్ ఇన్సెక్యూరిటీ అంతే ఎస్పెషలీ మీ స్నేహ గారికి సాయిబా గారికి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ బికాస్ ఇంటిమేట్ సీన్స్ చాలా అన్కంఫర్టబుల్ అండి చాలా అన్కంఫర్టబుల్ నో మ్యాటర్ ఎంత కెమిస్ట్రీ ఉన్నా అండ్ మాకు జీరో కెమిస్ట్రీ ఎప్పుడు కూర్చొని కాఫీ కూడా తాగలేదు అలాంటిది అక్కడ అలాంటి సీన్స్ చేయడం అంటే సో ఇట్స్ లాట్ ఆఫ్ అన్కంఫర్ట్ బట్ స్టిల్ వీళ్ళు ఏ రోజున సపోజ్ అన్నారు అనుకోండి పవన్ నాకు ఈ సీన్ కంఫర్టబుల్ లేదంటే నేనేం చేయలేను నేను వాడికి అన్కంఫర్టబుల్గా కూడా ఫోర్స్ చేసి తీసే టైప్ ఫిల్మ్ మేకర్ కాదు నేను బట్ దే నెవర్ వాళ్ళు ఎప్పుడు అనలేదు మాట కూడా అనలేదు దే రియలీ రియల్లీ సో ప్రొఫెషనల్లీ వాళ్ళు అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే వాళ్ళు ఏమైనా అనంటే నాకు మొత్తం ఆ సీన్స్ కూడా డైలీట్ అయిపోయాయి నేను యాక్చువల్లీ అమ్మాయిలంటే నాకు చాలా ఇష్టం ఐ మీన్ అమ్మాయిలంటే చాలా గౌరవం 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 ప్లీజ్ రాంగ్ రాంగ్ సో నేను ఆ కాస్ట్యూమ్స్ శ్రేయగ గారి కాస్ట్యూమ్స్ కానీ ఆ టచ్ కానీ స్పెషల్ కిర్ తీసుకుని వాళ్ళని బాగా చూపించిన ట్రై చేశాను సో ఈవెన్ ఆ రొమాంటిక్ సీన్స్ కూడా ఇట్స్ లైక్ మనం నిజంగా ఫీల్ అయ్యి ఈవెన్ అమ్మాయిలు కూడా చూడాలి ఆ మ్యూజిక్కి కార్తిక్ స్పీచ్ ఐ నో హీస్ బ్యాక్గ్రౌండ్స్ కూడా నాకు షార్ట్ ఫిల్మ్ డేస్ నుంచి తెలుసు కాబట్టి ఇలా అందరే అమ్మాయిలు మంచి మంచి సినిమా చూపిస్తే ఇంకా కార్తిక్ రెచ్చిపోతాడని నాకు తెలుసు సో దాని తగ్గట్టు ఉంటాయి మీరు డీట్లో చూసినప్పుడు చాలా బాగుంటాయి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫస్ట్ కిస్ ఇక్కడ అందరూ తెలుసే కదా యా సో సినిమాలో చూసి చూడండి మనం కాలేజ్లో మన ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు ఫస్ట్ కిస్ అంటే

చాలామంది మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు అందులో కొంతమంది శ్రే కూడా శ్రే కూడా కొన్ని ఆన్మత్యాలు లాంటి రాశారు సోషల్ మీడియాలో రెండు సేవ్ చేసుకున్నాను ఫన్ ఎవరో అక్కయ రాశారు అరే నో జస్ఫానే ఈ పవన్ గారు మంచి రసికుడులా ఉన్నాడు రసికుడు టాలీవుడ్ గ్లోబల్ స్టార్లను తయారు చేస్తుంటే వీడు మన తెలుగు కల్చర్ని భ్రష్టు పట్టిస్తున్నాడు భ్రష్ పట్టిస్తున్నాడు నేను రసికుడు అంట ఏముండే ఇక్కడ నేను ఒకటి యాడ్ చేయాలి సారీ అంటే ప్రతి పుస్తకాన్ని మనం అట్టతోనే జడ్జ్ చేయకూడదండి కనిపించేటువంటి ప్రతి షాట్ని కూడా దాని తాలూకా ప్రభావం ఏంటో తెలియకుండా మాట్లాడకూడదు ఆ కమెంట్కి మాట రెండోది పవన్ యొక్క వ్యక్తి ఎలా వ్యక్తిత్వం ఎలాంటిదంటే అక్కడ అదే అదే షార్ట్ అక్కడ వస్తుంటే ఇక్కడ కింద కూర్చుని నలిగిపోతూ ఉంటాడు ఇలా 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 తిరిగిపోతూ ఉంటాడు తన హీరోయిన్లని పేరు పెట్టి సాయిబాగారు స్నేహ గారు దివ్య గారు అని మాత్రమే పిలుస్తారు ఆయనకి ఆడవాళ్ళంటే విపరీతమైన గౌరవం రెస్పెక్ట్ ఈరోజు తను డైరెక్టర్ గా చూపించాలనుకున్నటువంటి కొన్ని ఎమోషన్స్ తెరపై చూపించారే తప్ప కాదు లైక్ తప్పించడానికి నేను చాలా గౌరవం చూపిస్తానండి లాస్ట్ మెరిసే మెరిసి చూస్తే మీకు అర్థం అవుతుంది సో మీరు దయచేసి ఈ మూవీ కూడా చూసినప్పుడు యూల్ జస్ట్ ఇది నేను చాలా అందంగా చూపించాను వాళ్ళు తప్ప ఎక్కడా శృతి మించలేదు ఇది సెకండ్ ది అవుట్ ఆఫ్ స్టేట్ హిందీ మే లికా హే క్రేజీ ఇది ఇది చదవాలంటే నాకే కొంచెం భయంగా ఉంది వద్దులేండి ఇది నాకే ఏ బందర్ కే ఇనే కుసూరత్ దో లకి క్యూకీ బందర్కే పాస్ పైసే హే క్యూకీ బందర్కే పాస్ పైసే హే ట్రాన్స్లేషన్ ఈ కోతిగాడికి ఇద్దరు అందమైన అమ్మాయిలు ఎందుకంటే ఈ కోతి దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి అరే భయ్యా మీరే పాస్ ఓకే తెలుగులో చెబుతాం నాదే డబ్బులు ఉంటాయి ఇలా ఇంత మంచి ఈవెంట్లో ఒక ఐదు వందల రూపాయలు షర్ట్ వేసుకుంటానా ఇంకా పాకెట్లో ఉన్న ఫోన్ కూడా ఈఎంఐలో ఉంది భయ్యా సో వీ కమ్ ఆల్ దిస్ వే అండి సినిమాలో ఇంట్రెస్ట్ వేరే వేరే ఫీల్డ్స్ నుంచి వస్తున్నాం అవుట్సైడర్స్ జస్ట్ ఎంటర్టైన్ ఆడియన్స్ ఇన్ ఎ వెరీ సెన్సిబుల్ వే సో మా సినిమాలో మన తెలుగు మా సినిమాకి మన తెలుగు అడ్రస్ అండ్ మాస్లో కూడా మనం చాలా క్లాసీగా గ్రేస్ చూపిస్తాం సో ఐ దట్స్ వాట్ ఐ ట్రై ఈ సినిమాలు కూడా నేను అదే చూపించాను అందరినీ ఈవెన్ మన టిఓపీ గారు సాయిష్ గారు కానీ కార్తిక్ గారి మ్యూజిక్ కానీ స్నేహ గారు సాయిబాబా గారు వర్క్ కానీ నాకు ఎస్పెషలీ ఈ ఝాన్సీ గారు రాజీవ్ గారు వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ ఇట్ రియలీ వర్క్ ఫండర్స్ ఫార్ మీ నాకు వాళ్ళు చాలా హెల్ప్ చేశారు ఆన్ ద సెట్స్ టైంకి ఆన్ స్కెడ్యూల్ ఎవ్రీథింగ్ స్మూత్గా హెల్ప్ అయింది సో ఆగస్ట్ సెకండ్న మీ దగ్గర ఉన్న థియేటర్స్కి వస్తున్నాం తప్పకుండా చూడండి చాలా నేను రాసేపటే అనుకున్నాను థియేటర్కి వచ్చి అరిచేలా ఉండాలి సినిమా అని ఫ్రెండ్స్తో ఇచ్చినప్పుడు చొక్కాలు చింపించుకోవచ్చు రెచ్చిపోదాం అడుగుదాం ఎంజాయ్ చేద్దాం మెయిన్గా అది సో దట్స్ ద పాయింట్ ఎంజాయ్ ద మూవీ అండ్ మళ్ళీ కలుద్దాం